ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు కొనసాగుతోంది. వరుసగా నాలుగు రోజుల పాటు నాలుగో రోజు కూడా పూర్తిగా ప్రతిపక్ష పార్టీ సభ్యులపై సస్పెన్షన్ వేటు కొనసాగింది. మరోవైపు ప్రతిపక్ష పార్టీ సభ్యులు సభలో లేకపోతే అసెంబ్లీలో జరిగే చర్చలకు అసలు అర్థం ఉంటుందా? ఎందుకు ప్రతిపక్ష పార్టీ సభ్యులు లేవనెత్తిన అంశాలపై చర్చకి ప్రభుత్వం నిరాకరిస్తూ వరుసగా సస్పెన్షన్ వేటులు వేస్తూ కేవలం అధికార పార్టీ సభ్యులతోటే అసెంబ్లీ ఎందుకు జరపాలనుకుంటోంది? ఇలా జరపడంతో అసలు ఆ శాసనసభకి అర్థం ఉంటుందా? శాసనసభకి కానీ శాసన మండలికి కానీ అర్థం ఉంటుందా? దీనికి సంబంధించి మహాడిబేట్లో మనతో మాట్లాడడానికి జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అదేవిధంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే పొద్దుటూరు లింగారెడ్డి గారు, వారితో పాటు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి శేఖర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ముందుగా లింగారెడ్డి గారితో మాట్లాడదాం. లింగారెడ్డి గారు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి అసలు వరుసగా నాలుగో రోజు కూడా సస్పెన్షన్, అందులో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉంది అధికార పక్షం లేదంటే ప్రతిపక్షం, అంతకు మించి మరో పక్షం లేనప్పుడు వరుసగా ప్రతిపక్ష సభ్యులందరినీ కూడా సస్పెండ్ చేసుకుంటూ కొనసాగుతుంటే అసలు సభ జరుగుతున్న తీరు మీరు ఎలా భావిస్తున్నారు? ఏమైందంటే, శాసనసభలను ప్రభుత్వము ఉపయోగించుకోవాల్సిన తీరులో ఉపయోగించుకోవడలేదు. ప్రశ్నలు వేస్తే అది ప్రతిపక్షానికే కాదు, ఆ ప్రశ్నలు సమాధానం చెప్పేటప్పుడు ఒక మంచి సందేశం కానీ ఒక వివరణ కానీ, లేదు ప్రజల్లో ఏదైనా అపోహలు ఉంటే కూడా అవి శాసనసభ ద్వారా ప్రభుత్వ సమాధానంలో అవి తొలగిపోయేటువంటి ఒక మంచి అవకాశం ఉంది. రోజు అందరూ పేపర్లు చూస్తూ ఉంటారు, టీవీ చూస్తూ ఉంటారు, అది మామూలే. కానీ శాసనసభ సమావేశాలకు ఒక ప్రాముఖ్యత ఉంది, ఒక శాంక్టిటీ ఉంది. అంటే మనం కూడా కొద్ది రోజుల కిందటి వరకు కూడా శాసనసభ సమావేశాల గురించి టీవీల్లో పేపర్లో చూడాలంటే చాలా ఉత్సాహము, చాలా ఒక ఆతృత ఉండేది. ఇప్పుడు ఏమైందంటే, శాసనసభ సమావేశాలంటే ఒక ఏవగింపు, అవి తప్ప ఏదైనా చూడొచ్చు, ఏదైనా చదవచ్చు అనేటువంటి పరిస్థితి కలిగింది. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, ప్రభుత్వాలు ముఖ్యంగా ఈ ప్రభుత్వము ఏదో విధంగా ఈ 10 రోజులు 5 రోజులు బుల్డోజ్ చేసుకొని సస్పెండ్ చేస్తూ, లేకపోతే వాళ్ళ గొంతులెక్కో, లేకపోతే వాళ్ళను ప్రతిపక్ష నాయకుడిని కానీ శాసనసభ్యులు కానీ అవమానపరిస్తే మా వైఫల్యాలు, అవినీతి అక్రమాలు, లోపాలు మాట్లాడుకుంటా ఉంటారనేటువంటి ఒక వింత ధోరణి ప్రబలిపోయింది. శాసనసభలో ఉపయోగించాల్సినటువంటి భాష కూడా తేడా లేకుండా అయిపోయింది. వీధిలో ఎక్కడో ఏమంటారు, లారీ లాంగ్వేజ్ అండ్ పోలీస్ లాంగ్వేజ్ అయిపోయింది. అంటే లారీ కాడ మాట్లాడుకునే భాష సపరేట్గా ఉంటారు, పోలీస్ స్టేషన్ లో మాట్లాడుకునేటువంటి భాష సపరేట్ గా ఉంటాయి. అంటే శాసనసభ్యుల్లో ఎవరన్నా లారీలకు సంబంధించి ఉన్నారంటారా, లారీ డ్రైవర్లు అలాంటి వాళ్ళు ఉన్నారన్నా మీ ఉద్దేశం లింగారెడ్డి గారు? ఉన్నారు కదా, ఇప్పుడు కూడా లారీ డిపార్ట్మెంట్ కదా. నేను చెప్తున్నా అంటే లారీ వాళ్ళను పోలీసు వాళ్ళను అవమానించాలని కాదు, దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే లారీలో పనిచేసేటువంటి డ్రైవర్లు కానీ క్లీనర్లు కానీ ఎట్టుంటారంటే, వాళ్ళు తెల్లవారుతులు మేలుకోవాలి. తెల్లవారుతులు మేలుకొని టయానికి తిండి లేక, నిద్ర లేక, వాళ్ళు విసుగు విరామం లేకుండా ఉంటారన్నమాట. అందువల్ల ఏమైందంటే, వాళ్ళకి ఆందోళన నుంచి వాళ్ళకు ఎప్పుడు కూడా ఫ్రస్ట్రేషన్లో ఉంటారు, ఒక ఆందోళన ఉంటారు, వాళ్ళకు రెస్ట్ ఉండదు, విసుగు చేతులు ఉంటారు, సరైన భోజనం ఉండదు, 5 రోజులు 10 రోజులు భార్య పిల్లలను విడిచిపెట్టి ఎక్కడెక్కడ తిరగాలన్నమాట. అందువల్ల ఏంటంటే, వాళ్ళ భాష సపరేట్ గా ఉంటుంది. అంటే తిట్లు తిట్టడం కానీ తిట్టించుకోవడం కానీ, బూతులు తిట్టడం కానీ తిట్టించుకోవడం కానీ, అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మన శాసనసభలో కాదు, సాక్షాత్తు మంత్రిగంలో కోడలు లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క ఆ మూలాలు ఆ నేపథ్యం ఎదుర్కోలేకుండా, అదే మనం లారీల దగ్గర మాట్లాడడమే, రోడ్లలో మాట్లాడడమే,
అక్కడి నుంచి అత్యున్నతమైనటువంటి శాసనసభకు వచ్చామే, ఇక్కడ భాష మారాలా అనేది లేదనమాట. ఇంకోటి కూడా ఏంటంటే సిస్టమ్ లో కూడా లోపం ఉంది. గమనించాల్సింది ఏంటంటే ప్రేక్షకులు కూడా సిస్టమ్ లో లోపం ఉంది. పార్లమెంటరీ మంది బైకెమరల్ పార్లమెంటరీ సిస్టమ్ అంటే రెండు సభలు ఉన్నాయి, శాసనసభ ఉంది, తర్వాత మండలి ఉంది. బైకెమరల్ లెజిస్లేటివ్ సిస్టమ్ అనమాట. ఇక్కడ ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే ఓటర్ల నుంచి శాసనసభ వస్తుంది, తర్వాత వచ్చి శాసనసభ నుంచి మంత్రివర్గం వస్తుంది, అదే కార్యనిర్వాహక వ్యవస్థ అవుతుంది. అయితే ఒకదానికొకటి బాధ్యత ఉండాలి, ఒకదానికొకటి సంబంధం ఉండాలా? ఇప్పుడు ఓటర్లు ఏం చేస్తున్నారు, మేము ఓటేస్తాము, ఎమ్మెల్యే గెలిపిస్తాము, వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు, అవినీతి అక్రమ మన సమస్యలు మాట్లాడలేదా, ఎవరు బాధ్యతగా లేదా అనేది ఓటర్లు పట్టించుకోకుండా ఉన్నాము. మరి శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత మనం ప్రజలకు బాధ్యత వహించాలా, ప్రజా సమస్యలను అసెంబ్లీ వేదిక మాట్లాడాలా అనేది వీళ్ళు మర్చిపోయినారు. మరి మనం ఎమ్మెల్యే నుంచి మంత్రులు పోయినామే, మనం సభకు బాధ్యత వహించాలా అనేటువంటిది ప్రతిపక్షాలకు సమస్యలకు బాధ్యత వహించాలా లేదు. ఉదాహరణకు నేను చెప్తా చూడండి, ఎందుకంటే ఇది చాలా కీలకమైనటువంటి విషయం. పార్లమెంట్ లో ఏముందంటే మన భారత పార్లమెంట్ లో డిఆర్ఎస్ఎస్ అని ఉంటాయి, అంటే డిపార్ట్మెంటల్లీ రిలేటెడ్ కమిటీస్ అని. ఉదాహరణకు ఆర్ఎంపీ కానీ, ఏది రోడ్స్ కానీ, వ్యవసాయం కానీ, లేకపోతే సాంఘిక సంక్షేమం కానీ, విద్య కానీ, లా డిపార్ట్మెంట్ కానీ, చాలా డిపార్ట్మెంట్లకు డిపార్ట్మెంటల్ రిలేటెడ్ కమిటీస్ అని ఉంటాయి. అంటే ఒక 20 మందో 30 మందో లోక్సభ నుంచి రాజ్యసభ నుంచి ఒక కమిటీగా ఏర్పడతారు, వాళ్ళకు ఒక చైర్మన్ ఉంటాడు. ఫస్ట్ ఏమైతుందంటే ఒక బిల్లు వచ్చినప్పుడు, ఆ కమిటీకి పోతుంది అన్నమాట. ఆ కమిటీలో ఆ బిల్లు పైన పూర్వ సంఖ్య చర్చించి వాళ్ళ యొక్క సిఫార్సులతో తిరిగి అది లోక్సభకు రాజ్యసభకు వస్తుంది అన్నమాట. అదేవిధంగా ఆర్డినెన్స్ల పైన కానీ బిల్లుల పైన కానీ ఒక లోతైనటువంటి చర్చ జరిగి ఒక సమగ్రమైనటువంటి రూపంలో అది వస్తుంది. తర్వాత ఏమవుతుందంటే ఆ బిల్లు పైన చర్చ జరిగిన బిల్లు పైన కాదన్నమాట, ఆ డిపార్ట్మెంట్ పనితీరు పైన అంటే పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కూడా అక్కడ కమిటీలో చర్చ జరుగుతుంది. అప్పుడు కింద ఉండేటువంటి ఐఏఎస్ అధికారులు కానీ మిగతా పోలీస్ అధికారులు కానీ మరి పార్లమెంట్ కమిటీలో మా యొక్క నిర్వహణ తీరు, మా యొక్క ఏది పెర్ఫార్మెన్స్ పైన చర్చ జరుగుతుందని వాళ్ళు కూడా బాధ్యతగా ఉంటారు. వాళ్ళు కమిటీకి బాధ్యత వహిస్తారు, కమిటీ పార్లమెంట్ కు బాధ్యత వహిస్తుంది, మంత్రులు కూడా వాళ్ళ లోపాలను కనుక్కుంటారు అనమాట. ఈ విధంగా ఉండాలి, అంటే శాఖల పనితీరు పైన నిర్వహణ పైన పార్లమెంట్ కమిటీలో చర్చ జరుగుతుంది, వాళ్ళ యొక్క మరి సిఫార్సులు వస్తాయి, బిల్లుల పైన కూడా చర్చ జరుగుతుంది. ఇంకా కొన్ని విషయాలు పార్లమెంట్ ఆ కమిటీలకు చర్చించమని అప్పచెప్తుంది. ఎందుకు ఇది విధానం ఉంది పార్లమెంట్ లో అంటే, పార్లమెంట్ అనేది ఒక పెద్ద సభ, వందల వంతు ఉన్నటువంటి సభ, అక్కడ బిల్లుల పైన సమగ్రంగా చర్చించడానికి సమయం ఉండదు. కాబట్టి ఈ 20 మందో 30 మందో ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి పార్లమెంట్ కమిటీ లోతైన చర్చ చేసి ఇక్కడ పంపిస్తుంది. కానీ ఈ వ్యవస్థ ఇక్కడ లేదు, మన ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థలో అది లేదు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అరకు లో నాదెల్ల మనోహర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు నేను చెప్పినాను, మన పార్లమెంటరీ బైకెమరల్ పార్లమెంటరీ సిస్టమ్ అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ప్రతి డిపార్ట్మెంట్ కు కమిటీ ఉండాలి, అందులో ఆ డిపార్ట్మెంట్ వ్యవహారం కానీ పనితీరు కానీ బిల్లుల పైన చర్చ కానీ బడ్జెట్ ప్రపోజల్స్ కూడా, బిల్లులే కాకుండా బడ్జెట్ ప్రపోజల్స్ కూడా ముందు కమిటీలో చర్చ జరగాలి. ఆ డిమాండ్స్ పైన దానిపైన చర్చ జరిగి రికమెండ్ చేశారు. పార్లమెంట్ సమయం ఉండదు కాబట్టి కమిటీలో లోతైనటువంటి చర్చతో ఇక్కడికి రికమెండేషన్ వస్తాయి అని చెప్తే అప్పుడు నాదెల్ల మనోహర్ గారు ఇది బాగుందని పెట్టినారు. ఇక్కడ ఏముంది మనకు లేదు చూడండి, ఇప్పుడు బిఎస్సి ఉంది, బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఉంది, కొన్ని 2-3 విషయాల పైన విలేజ్ కమిటీ ఉంది, అంటే 2-3-4 కమిటీలే ఉన్నాయి. మిగతా అన్ని శాఖలకు, వ్యవసాయాలకు, విద్యకు, వైద్యానికి ఏ కమిటీ లేదు అన్నమాట. ఆ విధంగా చేసేప్పుడు ఏమైందంటే ఒకరిపైన ఒకరి బాధ్యత వస్తుంది అన్నమాట. ఎమ్మెల్యేల పైన మంత్రులకు, మంత్రుల పైన
ఈ కమిటీలో సభా కమిటీలు ఇవన్నీ ఒకరికొకరు బాధ్యత వచ్చేసి ఇప్పుడు ఎందుకు ఇన్నిసార్లు హైకోర్టులో సుప్రీంకోర్టులో పార్లమెంట్ పాస్ చేసినటువంటి బిల్లులు కానీ అసెంబ్లీ పాస్ చేసినటువంటి చట్టాలపైన ఎందుకు స్టేలు వస్తున్నాయి అంటే ఎక్కడ కూడా లోతైనటువంటి చర్చ జరగడం లేదు బిల్లులపైన. రైట్ లింగారెడ్డి గారు, జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, రైట్, శ్రీనివాస్ గారు మాట్లాడే ముందు మహా డిబేట్లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.